హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్. మహాబలిపురం నుండి చెన్నై వెళ్లే రూట్లో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టైగర్ కేవ్. ఇది టైగర్ కేవ్ ఎంట్రీ పాయింట్. ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి 25 రూపాయలు ఉంటుంది. టైగర్ కేవ్ అనేది భారతదేశంలోని తమిళనాడులోని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడి మహాబలిపురానికి 5 కిలోమీటర్ల దూరంలో సాల్వన్ కుప్పం అనే గ్రామంలో ఉంది. ఈ టైగర్ కేవ్ అనేది పల్లవరాజును నిర్మించిన మహాబలిపురం రాక్ కట్ దేవాలయాల్లో ఒకటి. దీనినే పులిగుహ అని పిలుస్తారు. నిజానికి ఇక్కడ పులులేం ఉండవు. 11 పులి తలల ఆకారంతో ఏర్పడిన అతిపెద్ద రాతి నిర్మాణమే ఈ టైగర్ కేవ్. మహాబలిపురంలో నిర్మించిన స్మారక కట్టడాల మాదిరిగానే దీనిని నిర్మించారు. ఈ టైగర్ గుహ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షిత స్మారక కట్టడాలలో కూడా ఒక భాగం. ఈ టైగర్ కేవ్ చూడడానికి ఒక రాజు కూర్చునే సింహాసనాన్ని పోలి ఉంటుంది. ఇలా రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళితే బీచ్ ఉంటుంది. ఎక్కువ మంది బీచ్ను సందర్శిస్తారు. కనిపించేదే సాలిడ్ స్టోన్, 45 డిగ్రీలో పడిపోయినట్లుగా ఉంటుంది. ఈ ప్రాంతం బంగాళాఖాతం తీరంలో ఉంది. ఇది పర్యాటక ప్రదేశమే కాకుండా అతిపెద్ద పిక్నిక్ స్పాట్ కూడా. కనిపించే ఈ రాతి నిర్మాణం శివునికి సంబంధించింది. గర్భాలయంలో నల్లని రంగులో 16 ముఖాలు కలిగిన శివలింగం ఉంటుంది. అలాగే ఆలయ ఆవరణలో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగ రూపం, ఎదురుగా పగుళ్లతో ఉన్న నందీశ్వరుడితో
ఈ ప్రదేశం మనకు ఆధ్యాత్మిక ఆనందం కలగజేస్తుంది.